నేషనల్ హైవే అథారిటీ అధికారుల బైకర్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండల గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. టోల్ ప్లాజా వద్ద ఫ్రీ టోల్ పాసులు ఇచ్చి స్థానికులకు మాత్రమే టోల్ ప్లాజాలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ధర్నాకారులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా తడాన్పల్లి చౌరస్తా నుండి ఆయా గ్రామాల వెళ్లేందుకు అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ ధర్నాతో కదిలి వచ్చిన టోల్ ప్లాజా అధికారులు గ్రామస్తులతో రహదారిపై బైఠాయించి చర్చలు జరిపారు. గ్రామస్తుల డిమాండ్లను త్వరలోనే నేషనల్ హైవే అథారిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. అయితే గ్రామస్తులందరూ తిరిగి వెళ్ళిపోయిన సమయంలో గ్రామస్తుల కోరికలను నెరవేర్చడం అసాధ్యమని టోల్ ప్లాజా అధికారులు మీడియాతో చెప్పారు. ఈ ఉమ్మడి పుల్కల మండలానికి సంబంధించిన వాళ్ళు ఎన్ని గ్రామాల ప్రజలున్నారో వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళకి వదిలేసేయి. అది జరగాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఈ గ్రామాల సంబంధించిన ప్రజలు ఒక చిన్న పని ఉన్నా ఎక్కడున్నా వాళ్ళు చుట్టూ తిరిగిపోవాలి. మీకు ఏమైనా ఆలోచన రావట్లేదా? బ్రిడ్జ్ చేసినప్పుడు లోకల్ వాళ్ళు అనేక మంది ఈ భూములు అన్ని పోగొట్టుకున్నారు. కోట్లాది రూపాయల సంబంధించిన భూములు ఇవ్వాలిచ్చారు. ఎందుకు? అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలని ఇచ్చారు. కానీ అభివృద్ధి చేసిన వాడు, అభివృద్ధికి ఇచ్చిన వాడు వాడికి లోకల్ గా ఉద్యోగ అవకాశాలు కల్పించమంటే ఎక్కడో బీహార్ సంబంధించిన వాడు, ఒరిస్ సంబంధించిన వాడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టుకుని మీరేం పెట్టారా భయ్? మేము అనుకున్న తన్ని ఎల్ల కొడతాం. లోకల్ వాళ్ళకి ఉద్యోగ అవకాశం లేకపోతే తన్ని ఎల్ల కొడతాం. గుర్తుపెట్టుకోండి, ఎవరికి దమ్ముంటే వాడు రండే. కాంట్రాక్టర్ వస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్ వస్తారా? జిల్లా అధికారులు వస్తారా? మీరు చూసుకోండి, మేము టోల్ గట్టు బందు చేపిస్తాం. అధికారులందరూ మీరు ఆలోచించండి. మా శక్తి చిన్నది కాదు. పుల్కల్ మండల రాజకీయ నాయకులు సిన్సియర్ లో ఒక పద్ధతున్న వాళ్ళు, అన్నిటినీ అవమానాలు భరించే వాళ్ళు. మాలో శక్తి బయటకు వస్తే ఏంది ఇవాళ చూపిస్తాం. ఆడవాళ్ళు, మగలు, పిల్లలు అందరు బయటకు వస్తారు. మాకు సరి అయిన విధంగా మా హామీలు నెరవేర్చకుంటే పరిస్థితులను చూపిస్తాం, టోల్ గట్టు బంద్ చేస్తాం అని హెచ్చరిక ఇస్తున్నాం. మేము ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే రోడ్డు చేస్తాం, ఇప్పుడే టోల్ గట్టు బంద్ చేస్తాం. కానీ ఒక ఆలోచన, మా అధికారులు మా ఆలోచన, మా అందరు ఆలోచన ప్రకారం మేము పనిచేయాలనుకున్నాం కాబట్టి మాకు ఇప్పుడు రోడ్డు వలగొట్టి వాళ్ళు మీరే. ఇప్పుడున్న పోలీస్ అధికారులు ఇప్పుడే మాకు రోడ్డు వలగొట్టి వాళ్ళే, లేదంటే చేసి పెట్టి పీకేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే మాకు రోడ్డు పలగొట్టి వాళ్ళే.